బ్లాక్ ఫంగస్ గురించి సమాచారాన్ని అందించడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు నిజామాబాద్ నగరంలోని సీనియర్ న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ విశాల్ గారు మనతో పాటుగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నమస్తే సార్. నమస్తే సార్. ఈ బ్లాక్ ఫంగస్ అంటూ మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం. అసలు ఈ బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి? మొదటగా ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో మనకి ఏంటంటే రకరకాల అనుమానాలు, రకరకాల భయాలు, రకరకాల వైరస్లు ఇవన్నీ వచ్చేసరికి చాలా మందిలో ఒక లేనిపోని అపోహలు, భయాందోళన అనేవి ఏర్పడుతున్నాయి. అసలు ఇప్పుడు కొందరైతే ఇప్పుడు ఈ బ్లాక్ ఫంగస్ అంటే కొత్త రకం వైరస్ వచ్చిందని భయపడుతున్నారు. అసలు చాలా మందిలో ఏంటంటే ఈ మనకు రోగాలు కలిగించే హానికరమైన సూక్ష్మజీవులు మనకు చాలా రకాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే మనం వైరస్, బ్యాక్టీరియా, తర్వాత మనకు ఫంగస్, పారాసైట్ ఇట్లా నాలుగు రకాలు ఉంటాయి. అయితే ఇందులో ఇప్పుడు మనము ప్రతినిత్యం మనం ఏంటంటే ఇది ఒక యుద్ధం, మన శరీరంలో ఒక యుద్ధం జరుగుతుంటుంది. ఎందుకంటే మన యొక్క రోగ నిరోధక వ్యవస్థ, మనకు వాతావరణంలో ఉన్న చాలా రకాల సూక్ష్మజీవులు మన శరీరం పైన దాడి చేస్తుంటాయి. మన రోగ నిరోధక వ్యవస్థ అంతే తీటుగా వాటిని ఎదుర్కొంటుంది అన్నమాట. ఎదుర్కొంటున్న క్రమంలో ఏంటంటే మనకు నిత్యం సంఘర్షణ మన బాడీలో జరుగుతుంది. దాన్నే మనం ఏమంటామంటే రోగ నిరోధక వ్యవస్థ అంటాం. సో అయితే ఇప్పుడు కూడా మనం ఏమనుకుంటున్నామంటే ఈ ఫంగస్ అనేది కొత్తదేం కాదు. ఈ బ్లాక్ ఫంగస్ అనేది, ఈ బ్లాక్ ఫంగస్ అనేది మన శరీరంలో ఉంటుంది. మన యొక్క మామూలుగా మీరు సాయిల్, మట్టి ఉంటుంది కదా, మట్టిలో ఉంటుంది, మనకు కుళ్ళిపోయిన కూరగాయలలో ఉంటుంది. తర్వాత కొన్నిసార్లు మనం ఇప్పుడు చూస్తుంటాం, ఇప్పుడు గూజు అంటాం మనం ఇంట్లో, ఇప్పుడు బ్రెడ్లు ఎప్పుడైనా, బ్రెడ్స్ ఎప్పుడైనా తడిసిపోయి ఇంట్లో పెడితే మనకి ఏంటంటే చిన్న బూజ వస్తుంది అండి. ఫస్ట్ ఏం తెల్ల ఆకుపచ్చగా వస్తుంది, తర్వాత కొన్ని రోజుల తర్వాత నల్లగా మారి చిన్న చిన్న దుమ్ములాగా బయటకు వస్తుంది. దాన్ని ఏమంటామంటే బ్లాక్ ఫంగస్, అదే బ్లాక్ ఫంగస్. ఇప్పుడు ఇది మ్యూకార్ మైకోసిస్ అనేది కూడా, ఈ మ్యూకార్ మైకోసిస్ అనే ఒక మ్యూకార్ మైకోస్ అనే ఒక ఫ్యామిలీ ఫంగస్ అనమాట. ఆ ఫంగస్ అనేది ఏంటంటే మనకు ఈ మట్టిలో కానీ, కూరగాయల్లో కానీ, తర్వాత ఆహార పదార్థాల పైన కానీ, మనకు పులిసిపోయిన పదార్థాల పైన కానీ పెరుగుతుంటుంది. ఈ పెరిగినప్పుడు ఏంటంటే మనకు అక్కడ దాన్ని అది నల్లగా మారినప్పుడు ఆ స్పోర్స్ అనేది గాలి ద్వారా ఎవరికైతే చేరుతాయో వాళ్ళలో రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళ శరీరంలో పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన కరోనా సమయంలో మనం చూస్తున్నాం ఎవరికి పెరుగుతున్నది. కరోనా సమయంలో మెయిన్గా ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళకు కంపల్సరీ మనకు కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే కొన్ని స్టీరాయిడ్స్ అనే మందులు ఇస్తున్నాం. ఎందుకు? రోగిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడడానికి ఇస్తున్నాం. సో ఆ వాళ్ళు ఏంటంటే వాళ్ళు డాక్టర్ పర్యవేక్షణలో వాడిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా డాక్టర్ సలహాలు తీసుకొని వాడాలి. చాలా మంది కొందరు ఏంటంటే కంటిన్యూస్ గా వాడేస్తున్నారు, అది కూడా దానివల్ల రోగ తగ్గుతుంది. రెండవది మధుమేహం, ముఖ్యంగా ఎవరికైతే మధుమేహం ఉంటుందో వాళ్ళు తొందరగా ఎఫెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. సో అంతేగాని ఈ బ్లాక్ ఫంగస్ అనేది అందరికీ రావాలని ఏం లేదు. సో ఈ బ్లాక్ ఫంగస్ వలన ఏంటంటే మనకి ఎప్పటి నుంచో ఉన్నదే, ఇది కొత్త రకం వైరస్ కాదు, ఇది ఒక ఫంగస్. ఇది మామూలుగా కమెన్సాల్స్ అంటాం, మనకు నేచురల్ గా మనకు ఆ బాడీలో ఉంటుంది, తర్వాత ఆ వాతావరణంలో ఉంటుంది కాబట్టి ప్రజలు భయపడాల్సిన లేదు. దీనికి తెలుసుకుంటే దానికి తగినంత జాగ్రత్త ముందుగా మనం గుర్తిస్తే దీన్ని ట్రీట్మెంట్ చేయవచ్చు. సార్ మరి కరోనా వచ్చి తగ్గిన ప్రతి ఒక్కరిలో ఈ బ్లాక్ ఫంగస్ వస్తుంది అంటారా? కరోనా వచ్చి తగ్గిన ప్రతి ఒక్కరు బ్లాక్ ఫంగస్ వస్తుందేమో అని భయపడుతూ ఉన్నారు, వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి, సూచనలు ఏంటి? కరోనా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళందరికీ బ్లాక్ ఫంగస్ రాదు. ఎవరికి వస్తుంది? ఎవరైతే రోగ నిరోధక శక్తి అనేది తక్కువ ఉంటుందో, ముఖ్యంగా ఈ వయసు పైబడ్డ వాళ్ళు, తర్వాత మనకేంటంటే మధుమేహం ఉన్న వాళ్ళలో అది కూడా ఈ షుగర్ స్థాయి అంటే ఈ గ్లూకోజ్ లెవెల్ అనేది ఎక్కువగా మెయింటైన్ అయినప్పుడు, తర్వాత కొన్ని రకాల క్యాన్సర్ పేషెంట్లలో కానీ, తర్వాత కొందరు ఇప్పుడు ఈ మధ్యన చూస్తున్నాం అవయవ మార్పిడి, కాలేయ మార్పిడి కానీ, గుండె మార్పిడి కానీ, లేదా మూత్రపిండాల మార్పిడి అనేది ఆపరేషన్ చేసుకుంటున్నారు, వాళ్లకు వేరే వాళ్ళు అవయవం ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే మన యొక్క రోగ నిరోధక వ్యవస్థ వాటి మీద దాడి చేయకుండా వాళ్ళకి స్టీరాయిడ్స్ ఇస్తారు, వాళ్ళలో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కొందరిలో ఏంటంటే మనకు ఎవరైతే ససెప్ట్, ఇప్పుడు హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అయిన వాళ్ళు ముఖ్యంగా, వాళ్ళలో హెచ్ఐవి అంటేనే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, ఆ వైరస్ అటాక్ చేసినప్పుడు వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గుతుంది కాబట్టి అలాంటి వాళ్ళలో ఈ ఫంగస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కానీ అంతేగాని కోవిడ్ ఇన్ఫెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి ఇది రాదు. ఎవరికైతే కోవిడ్ తో సంబంధం లేకుండా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో ఇది రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనకు అందరికీ వస్తుందనేది అపోహ మాత్రమే. ఇది ఓన్లీ ఇమ్యూనిటీ, రోగ నిరోధక వ్యవస్థ
వీగగా ఉన్న వాళ్ళ మాత్రమే వస్తుంది. అసలు ఈ కరోనా వచ్చిన సమయంలో కావచ్చు, కరోనా తగ్గి ఇంట్లో ఉన్న వారు కావచ్చు, ధైర్యంగా ఉండడం ఎలా అంటారు? మీరు చూడండి, చాలా మందిలో ఒక సమస్య ఏంటంటే గంట గంటకు టీవీ పెట్టి చూస్తున్నారు, గంట గంటకు వాట్సాప్ చెక్ చేస్తున్నారు. మీరు ఒక్కరోజు మీ యొక్క టీవీలని ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి న్యూస్ చూడండి, అంతే. రెండు వాట్సాప్ కొద్దిగా పక్కకు పెట్టండి, మీకు ఒత్తిడి కాదు కదా, మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అదొకటి. ఎందుకంటే గంట గంటకు ఎవడో సంబంధం లేని, ఎవరో అర్హత లేని వాళ్ళు, ఎవరికో ట్రీట్మెంట్ రాని వాళ్ళు ఎవరో పెట్టిన వీడియోని చూసి వాళ్ళు అలా చేశారు, మేము ఇలా చేస్తే బాగుంటుంది, అక్కడ జరిగింది, అయ్యో అక్కడ వాళ్ళు అలా చనిపోయారంటే మాకు మేము చనిపోతామేమో, లేదా మా పక్కింటి వాళ్ళకి వచ్చింది మాకు వస్తుందేమో, ఇలాంటి ఆందోళన వల్ల ఏమవుతుందంటే మన యొక్క స్ట్రెస్ అనేది పెరుగుతుంది. స్ట్రెస్ పెరుగుతుంది ఏమవుతుంది, మన రోగనిరోధక వ్యవస్థ పైన కూడా ఇది ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు అనవసర విషయాలపైన ఎక్కువ కాకుండా మీరు మంచిగా, ఇప్పుడు కొందరు కొన్ని కొన్ని హాబీస్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఈ ఇంట్లో మీరు ఈ కోవిడ్ పీరియడ్ లో మీరు మీ హాబీస్ని, తర్వాత మీ యొక్క అభిరుచుల్ని కానీ, లేకపోతే మీ యొక్క ఎవరైతే మీకు బాగా ధైర్యం చెప్పే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళతో నాలుగు మాటలు మాట్లాడండి, మంచి నవ్వుతూ సరదాగా కామెడీ చేసే ఫ్రెండ్ ఉంటాడు. మనకు 10 మంది దోస్తులు ఉంటే అందులో ఒకవేళ ఏంటంటే మంచిగా నవ్వించే ఫ్రెండ్ ఉంటాడు, నవ్వించే ఫ్రెండ్ ఫోన్ చేసి ఒక అరగంట మాట్లాడిందంటే మీ శరీరంలో ఎండార్ఫిన్స్, ఎన్కఫలిన్స్ అనే జీవరసాయనాలు మీ బాడీలో పెరుగుతాయి. పెరిగినప్పుడు మీకు లేని అంటే మీకు మీ యొక్క సంతోషం పెరుగుతుంది, ఆ సంతోషం సగం బలం అవుతుంది. దాంతో మీకు ఏమవుతుందంటే ఈ కోవిడ్ లో ఎలాంటి న్యూస్ వచ్చినా ఎలాంటివి వచ్చినా తట్టుకుని ఉండగలుగుతారు. తర్వాత మీ యొక్క దైనందిన జీవితం కూడా ఎట్లా ఉండాలంటే మంచి మీ యొక్క అభిరుచులకు తగ్గట్టు, ఇప్పుడు కొందరు మూవీ సిస్టమ్ ఉంటాయి, కొందరు కామెడీ సిస్టమ్ ఉంటాయి, కొందరు లేకపోతే మీ యొక్క డివోషనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మీరు ఆ కార్యక్రమాలు నిమగ్నం అయిపోయి మంచిగా అట్లా చేసుకుంటూ పోయి మీకు ఏదైతే హాబీస్ ఉన్నాయో అవి ప్రయత్నం చేస్తూ ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే మీరు మూడ్ డైవర్ట్ అవుతారు. డైవర్ట్ అయినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే అసలు కరోనా ఇక్కడ బయట పాండమిక్ లో ఉన్నట్టు కాదు, మీరు మంచి ఇంట్లో హ్యాపీగా ఉన్నట్టు ఫీల్ అవుతారు. ఇలా కొన్ని ఈ ధైర్యం కలిగించే విషయాలనే వినాల, అంతేగాని అన్ని మీరు ఇంకొకటి ఏంటంటే మనము కొన్ని కొన్ని అంటే నేను ఎవరిని అనట్లేదు, ఆ మరణాలను చూపించే బదులు ఎవరైతే ఈ కరోనా నుంచి విజయం సాధిస్తున్న వాళ్ళని చూపించండి. ఇప్పుడు మనకు ప్రతిదీ టీవీ పెట్టగానే, ఛానల్ పెట్టగానే అక్కడ ఇంతమంది చనిపోయారు, ఇలా చనిపోయారు అనే దానికంటే అంతే ఈక్వల్ గా ఈక్వల్ టెంపోలో ఒక ఇప్పుడు మనం చూస్తున్నాం శతాధిక వృద్ధురాలు కరోనాతో ఇంప్రూవ్ అయిపోయి, ఆమె బామ్మ ఇంప్రూవ్ అయిపోయి వెళ్ళి అలా మనమడుతో మంచిగా హ్యాక్ చేసుకొని మంచిగా సంతోషంగా ఉన్న ఒక ఫోటో నేను పేపర్లో చూశాను. అంత చూస్తే ఏమైతే జనాలు కరే 100 సంవత్సరాల ముసలామా బతికింది, మేమెందుకు బతకం, ఏం కాదు అనేది ఒక ధైర్యం అనేది వస్తుంది. మరి అంటే ధైర్యం అనేది ఉండాలా ధైర్యం? మరి ఇంకోటి మితిమీరిన ధైర్యం కూడా మంచిది కాదు. ఎందుకంటే మితిమీరిన ధైర్యంతో కొందరు నాకేం కాదని మాస్క్ పెట్టుకోకుండా, నాకేం కాదని గుంపులో తిరగడము, నాకేం కాదని అట్లాంటి మితిమీరిన ధైర్యం కూడా పనికిరాదు. ఇప్పుడు భయం లేకపోవడం కూడా అది మన సొసైటీకి చెడు అయిపోతుంది. భయం లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు మాస్క్ పెట్టుకోరు, తర్వాత శానిటైజర్ వాడరు, సోషల్ డిస్టెన్స్ పని. అంటే ఏదైనా కానీ మితిమీరిన ఎక్కువగా ఉండకూడదు, మరి తక్కువగా ఉండకూడదు. అంటే సమపాలలో ధైర్యం కూడా సమపాలలో ఉండాలా, మనం భయపడడం కూడా కొన్నిసార్లు భయం వల్ల కూడా ఏమవుతుంది మనము మనుషులు అనేది ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చాలా మంది చూడండి, ఇప్పుడు మీకు కోవిడ్ వచ్చిందనేసరికి ఏంటంటే ఎక్కడనే క్రమశిక్షణ మనం చూస్తున్నాం. మీరు షాప్ దగ్గరికి వెళ్తే లైన్లో క్యూ కడుతున్నారు, బయటకు వెళ్ళడం మాస్క్ ధరిస్తున్నారు, తర్వాత బయట ఫుడ్ తినట్లేదు, ఇంట్లో ఫుడ్ తింటున్నారు మంచిగా. అంటే ఒక భయం వల్ల కూడా కొంత ఏమైతే మనిషిలో మార్పు అనేది వస్తుంది. సో మితిమీరిన భయం వల్ల డేంజరే, భయం లేకపోయినా డేంజరే. కాబట్టి ప్రజలు ఏంటంటే మనము మనం హ్యాపీగా ఉండడానికి ఇంకొకరిని హ్యాపీగా ఉంచేటట్టు, మనం సొసైటీలో మంచిగా ఉండేటట్టు మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే ఈ ఒత్తిడిని తగ్గించవచ్చు. సార్, ఇక చివరిగా ఈ బ్లాక్ ఫంగస్ పైన జిల్లా ప్రజలందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? రోగ నిరోధక వ్యవస్థ ఎవరికి తక్కువ ఉంటుంది అంటే, అంటే ఎవరికి వీక్ ఉంటుంది, ఒక 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వీళ్ళకు మనం ఏం చేయాలి, వీళ్ళకి మనం మంచి ఆహార పదార్థాలు అంటే ఆహార పదార్థం అంటే పచ్చి ఉడక, చాలా మంది ఏంటంటే పచ్చి ఆహార పదార్థాలు వాళ్ళు తినేస్తుంటారు. ఏదైనా కానీ కూరగాయలు ఫస్ట్ కడగాలి. కూరగాయల్లో కూడా మనకి ఏంటంటే నిలవ ఉన్న కూరగాయలు కానీ, పచ్చళ్ళు కానీ, తర్వాత నిలవ ఉన్న పదార్థాలు కానీ, దానివల్ల ఫంగస్ పెరిగి అది మనకు తెలియకుండా అందులో కొన్ని ఫంగస్ స్పోర్స్ కనిపించవు. కాబట్టి మీరేంటంటే ఫస్ట్ మీరు ఏదైనా ఫుడ్ని వేడి చేసి ఒక చల్లని పదార్థాలు తినొద్దు, వేడి వేడి పదార్థాలే తినండి. దానివల్ల ఏమవుతుందంటే ఫంగస్ అనేది మీ శరీరంలోకి సోకడానికి అవకాశం తక్కువ ఉంటుంది. తర్వాత వాటర్, మీరు వాడే వాటర్ కానీ, ఇంట్లో మనకు చాలా మనకి ఏంటంటే
మనము వాడే ట్యాపులు కానీ, తర్వాత మనం నీళ్లు తాగే ఫిల్టర్స్ కానీ పరిశుభ్రంగా కడుక్కోవాలి. దాంతో కూడా ఏమైతే కడక ఎన్ని రోజులు ఉన్న దగ్గర కూడా ఫంగస్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనము బయట ఈ మధ్య కాలంలో చాలా మంది ఏంటంటే ఈ బ్రెడ్ ఐటమ్స్ కానీ లేకపోతే ఈ స్టోర్ డ్రింక్స్ ఉంటాయి, ప్యాకెట్ డ్రింక్స్ ఉంటాయి, అందులో కూడా ఏంటంటే కొన్నిసార్లు మనకి ఏంటంటే అందులో ఏముందో తెలియదు, ఒక్కోసారి ఫంగస్ పెరగడానికి అవకాశం ఉంటుంది, అలానే తాగేస్తే కూడా. కాబట్టి బయటకు వెళ్ళిన బయట పదార్థాలు అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి స్టోర్ డ్రింక్స్ కానీ తర్వాత స్టోర్ ఫుడ్ కానీ ప్యాకెట్ ఫుడ్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ ఇవి తినకండి. ఎందుకంటే ఆ ఫుడ్ లో అనేది ఎప్పుడు ఎప్పుడు తయారు చేసి ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఫంగస్ అనేది పెరుగుంటుందో తెలియదు, దానివల్ల ఇంకొకరి అంటే దానివల్ల మనం అనవసరంగా ఆరోగ్యాన్ని పొంది తెచ్చుకుంటున్నాం. కాబట్టి అలాంటి ఫుడ్ దూరంగా ఉండండి. తర్వాత మీరు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి, ముఖ్యంగా గోళ్ళు కట్ చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే ఈ మనకు నెయిల్స్ కట్ చేసుకోవాలి. చాలా మంది చేయని మిస్టేక్ ఏంటంటే మన చేతులు బాగా కడుగుతాం కానీ గోర్లు అనేది నెలలనే తీరు మంచి పొడవుగా పెంచుకుంటారు, అందంగా పెంటాయి. ఆ గోర్ల సందులోనే మనకు స్పోర్స్ కానీ బ్యాక్టీరియా కానీ పెరగడానికి ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి ఇంట్లో కానీ పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా కానీ వారానికి 10 రోజులకోసారి గోర్లు కత్తిరించుకోవాలి. మనకి ఏంటంటే మనకు ఆరోగ్యం అనేది మహాభాగ్యం అంటాం. ఆరోగ్యం బాగుండాలంటే మన యొక్క జీవన శైలి అనేది మారాలి. వాటర్ కానీ ఫుడ్ కానీ మనం పడుకునే వాతావరణం కానీ, ఇప్పుడు బెడ్ దగ్గర కూడా మన ఇంట్లో ఎక్కడెక్కడ డస్ట్ ఉంటుంది, డస్ట్ కూడా లేకుండా మన ఇల్లు ప్రశాంతంగా ఉంచుకోవడం, నీట్ గా ఉంచుకోవడం, ఇవన్నీ చేయాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఎవరంటే అందరికీ రాదు కాబట్టి ఈ రోగ నిరోధక వ్యవస్థ వీక్ ఉండే వాళ్ళు, అంటే ఇలాంటి ఎవరైతే ఇందాక చెప్పినట్టు క్యాన్సర్ పేషెంట్లు కానీ, హెచ్ఐవి సోకిన వాళ్ళు కానీ, మధుమేహం ఉన్న వాళ్ళు కానీ, అది మధుమేహం అందరికీ కాదు, గ్లూకోజ్ స్థాయి కంట్రోల్ లేని వాళ్ళు, తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ఇలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. సో దానివల్ల మనం ఈ బ్లాక్ ఫంగస్ అరికట్టవచ్చు. ఈ రోజు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించినందుకు నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరఫున, మా ఛానల్ తరఫున, మా ప్రేక్షకుల తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.